జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రిక్కీపై అమలాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సిట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ హైదరాబాద్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించడం అమలాపురం జనసేన నాయకులు ఫైర్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కాదు, ఇంటి గేట్ టచ్ చేసిన జన సైనికుల ఆగ్రహం చవిచూస్తారంటూ హెచ్చరిక జారీ చేశారు. వైజాగ్ సంఘటన అనంతరం ఈ విధమైన సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తే వైకాపాపైనే అనుమానాలు రేకెత్తే పరిస్థితులు ఉన్నాయని, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి వాస్తవాలు వెలికి తీయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పవన్ కళ్యాణ్కి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర రిక్కీ నిర్వహించి ఆయన హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి ఎవరైతే సంబంధులు ఉన్నారో వారిపై సమగ్ర విచారణ చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి తక్షణమే కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించి రక్షణ కల్పించాలని చెప్పి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే రిక్కీ నిర్వహించారో ఆ రిక్కీ నిర్వహించడానికి వచ్చినటువంటి కారు చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి రెడ్డి కార్పొరేషన్, రెడ్డి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తెలుస్తూ ఉంది. దీని అంతర్యం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే, స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈ హత్యకు పూనుకున్నదని చెప్పి అర్థమవుతూ ఉంది. ప్రజాస్వామికంగా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిత్వంగా ఎదుర్కోవలసినటువంటి వ్యవస్థలో ఇవాళ అత్యంత పాసిఫిక ధోరణిలో హత్య చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము అశేష ఆంధ్రప్రజానికానికి అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన టచ్ చేస్తే మాడి మసి అయిపోతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఆటవిక ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు ఏ కుట్ర చేసినా ప్రతి జన సైనికుడు కూడా దాని తిప్పి కొడతాడని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే చింతల చెరువు సత్యనారాయణ రెడ్డికి ఒక రెడ్డి కార్పొరేషన్ సంబంధించినటువంటి కారు అక్కడ ఉందో దీని వెనకాల ఉన్నటువంటి ఎవరైతే ఈ హత్య ప్రయత్నానికి పూనుకున్నారో, సుఫారీ తీసుకున్నారో వారి పైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, అవసరం మేరకు సిబిఐ విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు టచ్ చేస్తే ఈ రాష్ట్రం ప్రతి ఒక్క జన సైనికుడు కూడా అగ్నిగుండంలో చెలరేగి వైఎస్ఆర్సీపీ గుండాలను తరిమి తరిమి పడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.